आफ्टर రంగస్థలం తర్వాత స్టిల్ ఇప్పటికి చరణ్ గారు టచ్ లో ఉన్నారా? లేదు, ఇంకా నాకు చిరంజీవి సార్ని వెళ్ళి కలిసా ఆచార్యకి. ఎరా ఏంటి ఎలా వచ్చావు అన్నారు. సార్ ఏదైనా క్యాటర్ ఉంటే చెప్తారు నిన్నమ్మా సార్ అన్నాను. మీరు 10 రోజుల ముందర అలాపోయావా ఆచార్య క్యాటర్ నువ్వు వేసేద్దాం అన్నారు. నిజం, నాకు నిజంగా ఏంటి కామెడీ టైమింగ్ అనిపించింది. నిజం, కిరణ్ గారు ఉన్నారు పక్కన జెమిని కిరణ్ గారు. ఇంకో 10 రోజుల ముందు రావాల్సిందే నువ్వే చేద్దాం ఆచార్య క్యాటర్ అన్నారు. నాకు ఇంకేమో అనాలో ఏమో అర్థం కావట్లేదు. ఎవరు? చిరంజీవి గారు అన్నారు. చిరంజీవి సారే అన్నారు. మళ్ళీ అంటున్నారు మా చరణ్కి చాలా ఇష్టం ఇదంటే అన్నారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే మన ఫేవరెట్ హీరో వాళ్ళ అబ్బాయికి నేను అదే పక్కన చేశాను అని చెప్పి, అంటే ఆయన ఒక్కసారైనా సార్కి చెప్పి ఉంటారు అంతేగాని అంత బాగా మాట్లాడారు అనిపించింది. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. చిన్నప్పటి నుంచి మంచి ఇష్టం మనకి చిరంజీవి గారు అంటే. ఆయనే మా అబ్బాయికి నువ్వంటే ఇది అన్నారు. నాకు ఇంకా నేను నైట్ పోంచలేదు. ఇంకా మామూలు ఇంకా హ్యాపీనెస్ కాదు ఆ రోజు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకని ఆ డేట్ మిస్ అవ్వకూడదు అన్న డేట్లో ఆ చిరంజీవి గారితో ఉన్న ఫోటో పెట్టేసి అది రాసేసాను. అది ఏ రోజు జరిగిందో తెలియటం కోసం స్పీచ్. మరి ఆచార్యలో ఏమన్నా రోల్ చేస్తున్నారు? అది చెప్తానన్నారు. మిస్ అయిపోయిందంటే నేను అర్జున పాల్గొన ఒక 15-20 days షెడ్యూల్ అయ్యేసరికి ఏమైందంటే అందులో మనకు అఖండ మిస్ అయిపోయింది. అఖండ చేయాలి, ఇందులో కూడా చిన్న చేయాలి, మిస్ అయింది. కానీ పర్లా, ఇది కూడా మంచి క్యారెక్టర్. అదే బ్యానరు, ఆచార్య బ్యానరు, అర్జున పాల్గొన అదే బ్యానరు. అంతే, ఇంకా దానికంటే ఇంకా మంచిది వస్తుందేమో ఆయన దగ్గర, అంతేగాని తాగిందేమో అనిపించింది. బట్ చిన్నప్పటి నుంచి ఒక హీరోని మనం ఇష్టపడే ఆ హీరో సినిమా, ఆ హీరోతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది కానీ సినిమాలు చేసే ఛాన్స్ రాకపోతే చిన్న బాధ వేస్తుంది. బట్ ఖైదీ నెంబర్ 150లో చిన్న రోల్, కాంబినేషన్ సీన్ కాకపోయినా జస్ట్ ఆ స్క్రీన్ మీద కనిపిస్తారు. అది ఎలా అనిపించింది? అది మీరు చెప్తే నంబర్ షూటింగ్ 4 రోజుల్లో అయిపోద్దాను కానీ నేను వెళ్ళా. జస్ట్ ఫోటో తీద్దాం అనుకున్నాను అంతే. సార్ పెట్టించేశారు నన్ను. కోడి ఎడ్రపల్లారావు గారు, చిరంజీవి సారు, వినాయక్ గారికి చెప్పి నువ్వు బాగా చేస్తావు, నీ స్లాంగ్ చాలా బాగుంటుందని చెప్పి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి షార్ట్ చేసి వస్తానన్నారు. నాకు బాగా అనిపించింది ఏంటినని. షార్ట్ చేసి వచ్చిన తర్వాత నా భుజం మీద చేసి అలా నడిపించుకుంటూ వెళ్తుంటే ఎవడైనా వీడియో తీస్తే బాగుండు అనిపించింది నాకు. నేను ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏమైనా పడతలేదు. నేను ఐ లవ్ యూ సార్ అంటే నేను అలా భుజం మీద చేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళి అక్కడ కాసేపు మాట్లాడారు వినాయక్ సార్ ఆయన ఇద్దరు అని. ఆ షార్ట్ నా చేత చేయించారు. అక్కడ చాలామంది కాల్ చేసి కళ్ళలో నీళ్ళు తిరిగినీరా ఆ షార్ట్లో అన్నారు. బాగా అనిపించింది నాకు. న్యాచురల్గా ఉంది అది. ఆ డ్రైనేజీ తీసేవాడు క్యారెక్టర్ బాగుంటుంది.